ఈ వీడియోలో సీటెట్ పేపర్ వన్ కోసం ఏ బుక్స్ చదవాల్సి ఉంటుంది అలాగే సిటెట్లు పేపర్ వన్లో ఎలాంటి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఒక పర్టికులర్ సబ్జెక్ట్ నుంచి ఏ విధమైన క్వశ్చన్స్ వస్తాయి అనే అంశాలతో పాటు ఏ బుక్స్ చదవాలి అనే అంశాలను కూడా ఈ వీడియోలో సవివరంగా తెలియసే ప్రయత్నం అయితే చేస్తాను మనకు ఆల్రెడీ స్టేట్ టెట్స్ ప్రిపేర్ అయిన వాళ్ళు ఉంటారు అలాగే క్వాలిఫై అయిన వాళ్ళు కూడా ఉంటారు అలాగే కొత్తగా రాసే వాళ్ళు కూడా ఉంటారు ఎటువంటి టెట్ కూడా రాయకుండా డైరెక్ట్గా ప్రజెంట్ ఇప్పుడే రాసేవాళ్ళు కూడా ఉంటారు సో వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని మన స్టేటెడ్కి అలాగే సీటెడ్కి కామన్గా ఏం చదివితే సరిపోతుంది మన తెలుగులోనే చదువుతూ వీలైనంతవరకు మనకు తెలుగు కంఫర్టబుల్గా ఉంటుంది ఎందుకంటే డైరెక్ట్గా ఇంగ్లీష్లో స్విచ్ అవ్వలేము ఎందుకంటే చాలా టైం తక్కువగా ఉంది కాబట్టి కొత్తగా ఇంగ్లీష్ బుక్స్ తెచ్చుకొని చదివేసి దాన్ని నేర్చుకునే కోవడం అనేది కొంచెం కష్టంగా ఉంటుంది అందువల్ల రెండిటికి కామన్గా ఉండేవైతే అంశాలు ఉంటాయో వాటన్నిటిని చేరుస్తూ ఒక బుక్ లిస్ట్ అయితే ప్రిపేర్ చేయడం జరిగిందనమాట దాన్ని ఆధారంగా వేసుకొని మీకు ఇది కరెక్ట్ స్ట్రాటజీ అనిపిస్తే దాన్ని మీరు ఫాలో కావచ్చు ఆర్ ఎల్స్ యూ కెన్ మేక్ యువర్ ఓన్ స్ట్రాటజీ సో ఈ వీడియో చూసినట్లయితే ఎలాంటి బుక్స్ ఉంటాయనే ఐడియా అయితే మీకు వస్తుంది దీన్ని బట్టి మీరు మీకు సొంతంగా ఒక స్ట్రాటజీ అయినా ప్రిపేర్ చేసుకోండి లేదా నేను చెప్పిన స్ట్రాటజీ ఫాలో అయిపోయినా మీకు సరిపోతుంది రైట్ డైరెక్ట్గా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం మనకు ఇందులో ఉండే పేపర్ వన్లో ఉండే సబ్జెక్ట్స్ ఏమి ఉంటాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ అనేది చైల్డ్ డెవలప్మెంట్ అని పెడగాకి తెలుగు మ్యాథమెటిక్స్ ఇంగ్లీష్ అండ్ యూపీఎస్ఈవి మనకు సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో అన్నమాట సో ఇందులో ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక్కొక్క రకంగా మనం ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది మన అంటే రెండు ఎగ్జామ్స్లో అక్కడ ఏ విధంగా అడుగుతాడు మన దగ్గర ఏ విధంగా అడుగుతాడు మన దగ్గర అడిగే విధంగా అక్కడ అడగకపోవచ్చు సీటెట్లో సో సీటెట్లో అడిగే విధంగా మనం ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది కాబట్టి సిటీలో ఆ నేచర్ ఆఫ్ క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయి అదేవిధంగా ఏ బుక్స్ చదవాల్సి ఉంటుందనే విషయాన్ని కూడా నేను సవివరంగా తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు చూసుకుంటే సిడిపి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాలి ఆ స్ట్రాటజీ ఏ విధంగా ఉండాలి మనకు మనకు డైరెక్ట్గా ఇంగ్లీష్లో ఒక టెక్స్ట్ బుక్ తీసుకొని లేదు ఒక ఇంగ్లీష్ సైకాలజీ టెక్స్ట్ బుక్ తీసుకొని దాన్ని చదివేసి నేర్చుకోవడం అనేది ప్రజెంట్ ఉన్న టైంకి అంత సూటబుల్ అవ్వదు సో దానికి మనం ఏం చేయాలి అంటే తెలుగులో ఆల్రెడీ మనం చదివేసి ఉంటాం డిఎల్లో అయినా చదివేసి ఉంటాం అలాగే టెట్కు కూడా ప్రిపేర్ అయ్యి రాసి క్వాలిఫై అయిన వాళ్ళు కూడా ఉంటారు సో అలాంటి వాళ్ళు మరి టెట్ ఉంటే సిటెట్ ఎందుకంటే నాలెడ్జ్ చెప్పాను ఎందుకంటే సిబిఎస్ఈ స్కూల్స్లో మనకు ఎలిజిబిలిటీ రావాలి అంటే స్టేట్ ఒకటే ఉంటే సరిపోదు సిబిఎస్ఈ కూడా ఉండాలి ఒకవేళ మీకు జాబ్ రాకపోయినా లేదు దానికోసం వెయిట్ చేయలేకపోయినా మన స్టేట్లో ఇచ్చే మన స్టేట్ కరికులం ఆధారంగా ఉండే ప్రైవేట్ స్కూల్ ఉంటాయి కదా వాటిలో మనకు టీచర్ శాలరీ అనేది తక్కువగా ఉంటుంది అదే మీరు సిబిఎస్ఈ స్కూల్స్కి వెళ్ళారనుకోండి మినిమం శాలరీ కూడా కొంచెం వీటితో కంపేర్ చేసుకుంటే ఎక్కువగానే ఉంటుంది అటువంటి స్కూల్స్లో కూడా మీరు జాబ్ని సంపాదించవచ్చు కాబట్టి మీరు ఖచ్చితంగా సీటెట్కి అయితే ఫోకస్ చేయండి దాన్ని వీలైనంత వరకు క్వాలిఫై అయ్యే విధంగా ప్రయత్నించండి రైట్ ఇందులో సిడిపి స్ట్రాటజీ ఏంటంటే మన డిఎల్ఈడి బుక్స్ ఏవైతే ఉంటాయో ఆ టెక్స్ట్ బుక్స్ని బేస్ చేసుకొని మన రీడింగ్ అయితే కొనసాగించాల్సి ఉంటుంది అయితే ఇందులో మనకేంటి అంటే కొన్ని అంటే మన కాన్సెప్ట్స్ అనేవి తెలుగులో అర్థం చేసుకుంటాం ఆ ఇంగ్లీష్ టర్మినాలజీ అనేది అయితే మనకు తెలియాల్సి ఉంటుంది మినిమమ్ మనకు చదివితే అర్థమవుతుంది మీకు ఇంగ్లీష్ అని అనుకుంటున్నారనుకోండి మీకు చదివితే ఇంగ్లీష్ ఏంటి అర్థమవుతుంది అందులో ఓన్లీ టర్మినాలజీ ఒకటి మీరు నేర్చుకుంటే సరిపోతుంది కదా సో ఆ టర్మినాలజీ కోసం మీరు ఏం చేయాలంటే ఏదైనా ఒక ప్రైవేట్ సైకాలజీ టెక్స్ట్ బుక్ని మన ఆల్రెడీ ఉండే కదా సిటెట్ కోసం వాటిని ఒకటి తీసుకోండి ఆ టర్మినాలజీని మాత్రం అందులో నుంచి నేర్చుకోండి ఒకసారి మీరు తెలుగులో చదివేశారనుకోండి ఇంగ్లీష్లో ఆ టర్మినాలజీ నేర్చుకొని కొద్దిగా మీరు ఫోకస్ చేసినట్లయితే సిడిపిని ఈజీగా మీరు ఈజీగా క్వాలిఫై అయిపోవచ్చు అనమాట చాలా ఈజీగా ఉంటుంది ఎక్కువగా మనకి ఇబ్బంది పెట్టే ప్రశ్నలు ఏవైతే ఏవి అంతగా ఉండవు ఆ క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయో కూడా నేను చెప్తాను అయితే ఇందులో మెయిన్గా మనకు వర్డ్స్ అనేవి మన తెలుగులోనే మనం తెలుగు సైకాలజీ చదివేటప్పుడే మనకు వర్డ్స్ అనేవి అంత వెరైటీగా కనబడతాయి ఇంతవరకు ఎప్పుడు వినని అని కూడా మనం ఆ టెక్స్ట్ బుక్లో వింటాం సో దాన్ని మనం ఆధారంగా వేసుకోండి ఇంగ్లీష్లో కూడా మనకు కొత్త వర్డ్స్ వస్తాయని చెప్పేసి మీరు ముందే అనుకోండి ఆ కొత్త వర్డ్స్ని మీరు దాంతో ఫెమిలియరైజ్ అయ్యారనుకోండి ఇంక మన డైరెక్ట్గా ఎగ్జామినేషన్లో వచ్చినప్పుడు అరే ఇది కదా మనం తెలుగులో చదువుకున్నది కదా అని చెప్పేసి మీకు ఐడియా వచ్చినట్లయితే ఆన్సర్ని ఈజీగా చేసేయచ్చు అయితే దీనికోసం సిడిపి క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయి అంటే మన మనం అనుకున్నట్టు మన ఇన్స్టిట్యూషన్స్లో చాలా ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ని మీరు పేపర్స్ అయితే రాసి ఉంటారు క్లాస్లో విని ఉంటారు అయితే అందులో అడిగినంత టఫ్గా అయితే మీకు సీటెట్ ఎగ్జామినేషన్ అయితే ఉండదు ఎందుకంటే చాలామంది క్వాలిఫై అవ్వాలి ఎందుకంటే టీచర్స్ టఫ్గా ఇస్తే ఏదో కొంతమందిని టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ క్వాలిఫై అయితే వాళ్ళు మాత్రం సరిపోతారని కాదు కదా వీళ్ళంతా ఎక్కువ మంది క్వాలిఫై అయ్యేటట్టు ఎగ్జామినేషన్ ఉంటుంది కాబట్టి సో ఎగ్జామ్ అయితే ఖచ్చితంగా అంత టఫ్గా అయితే ఉండదు మనం అనుకున్నంతగా మన ఇన్స్టిట్యూషన్ వేరే ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ ఇన్స్టిట్యూషన్స్లో ఇచ్చే ప్రాక్టీస్ పేపర్స్ని మనం కంపేర్ చేసి మనం పెద్దగా ఉందని చెప్పేసి భయపడాల్సిన అవసరం అయితే లేదు ఇంకొకవేళ డౌట్ ఉన్నట్లయితే మీరు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి అన్నీ కూడా సీటెడ్ వెబ్సైట్లో మొత్తం లిస్ట్అవుట్ చేసి ఇచ్చాడనమాట వివిధ సంవత్సరాల ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అన్నిటిని కూడా అందులో ఇచ్చి ఇవ్వడం జరిగింది ఒకసారి సీటెడ్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకుని సిడిపికి సంబంధించిన క్వశ్చన్స్ ఏ విధంగా ఉన్నాయని కూడా మీరు ఒకసారి చూడండి మీరు జనరల్గా ఆన్సర్ చేసే క్వశ్చన్స్ కూడా అందులో ఉంటాయన్నమాట అప్పుడు మీకు డైరెక్ట్గా మీకే తెలుస్తుంది అని చెప్పే బదులు మీకే ఎలా ఉంటుందనే విషయం అయితే మీకు అర్థమవుతుంది క్వశ్చన్స్ ఎలాగా ఉంటాయని అనేవి అయితే ఇందులో మెయిన్గా అప్లికబులిటీ అండ్ అండర్స్టాండింగ్కి సంబంధించిన క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుందనమాట స్టేట్ డేట్లో ఎలాగంటే దాంతో పోల్చుకున్నట్టయితే కొంచెం ఈజీ టు మోడరేట్ లెవెల్ క్వశ్చన్స్ అయితే మనకి ఇందులో ఉంటాయి చెప్పాం కదా చాలామంది టీచర్స్ అనే వాళ్ళు క్వాలిఫై అవ్వాలి కాబట్టి అంత టఫ్ అయితే ఉండదు పేపరు మన జనరల్గా డిఎస్ఏ రాసినట్టు లేదు కేంద్ర విద్యాల నోటిఫికేషన్ రాసినట్టు అంత దానికి దానికంటే ఇంకొంచెం చిన్నగానే ఉంటుంది కాబట్టి సిటెట్ ఎగ్జామినేషన్ అయితే కొంచెం అందులోనూ బేసిక్గా సైకాలజీ మనం ఎక్కడనో ఊహించుకుంటాం అంత హెవీ అయితే ఉండదు కొంచెం తక్కువగా ఈజీ టు మోడరేట్ లెవెల్ ఎగ్జామినేషన్ క్వశ్చన్స్ ఉంటాయి అందులో అక్కడక్కడ హార్డ్ క్వశ్చన్స్ పడవచ్చు అవి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీకు హార్డ్ అయితే అందరికీ హార్డ్గానే ఉంటాయి కాబట్టి మనం మెయిన్గా క్వాలిఫికేషన్ మీద క్వాలిఫై అవ్వాలి అనే దాని మీద దృష్టి పెడుతున్నాం డిస్టింక్షన్ రావాలి స్టేట్ ర్యాంక్ రావాలి దానికోసం కాదు మనకు ఎందుకంటే ఇది మెరిట్ లెవెల్ ఎగ్జామినేషన్ కాదు కదా జస్ట్ క్వాలిఫై ఎగ్జామినేషన్ సో క్వాలిఫై కోసం మనకు ఈ క్వశ్చన్స్ ఈ లెవెల్లో మనం నేర్చుకుంటే సరిపోతుంది ఆ క్వశ్చన్స్ కూడా అలాగే ఉంటాయి కావాలంటే మీరు ఒకసారి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ని వెరిఫై చేసి మీరు కన్ఫర్మ్ చేసుకోవచ్చు నెక్స్ట్ మనం మ్యాథమెటిక్స్ కోసం ఏం చదవాల్సి ఉంటుంది అయితే ఇందులో క్లియర్గా నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది ఆల్రెడీ నోటిఫ ఇన్ఫర్మేషన్ బులెటిన్లో ఏ విషయాలు ఉన్నాయో ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది ఒకసారి చూడనట్లయితే ఆ వీడియో మీరు చూడండి ఇన్ఫర్మేషన్ బులెటిన్లో మనకి ఇంపార్టెంట్ విషయాలు అన్నింటినీ కూడా అందులో తెలియజేయడం జరిగిందనమాట అయితే అందులో ఇచ్చాడు ఏంటి అంటే ఎన్సిఆర్టీ టెక్స్ట్ బుక్స్ అప్ టు ఫిఫ్త్ క్లాస్ వరకు ఇస్తా అని చెప్పేసి అన్నాడు అనమాట సో ఎన్సిఆర్టీ టెక్స్ట్ బుక్స్ని మీరు ఫిఫ్త్ క్లాస్ వరకు చదివితే సరిపోతుంది అయితే మీకు ఎక్కడ దొరుకుతాయి ఎన్సిఆర్టీ టెక్స్ట్ బుక్స్ అంటే మీకు అది కూడా ఇంకో నెక్స్ట్ ఇంకో వీడియోలో టెక్స్ట్ బుక్స్ ఎలా చూడాలి ఈజీగా ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తాను అయితే ఎన్సిఆర్టీ టెక్స్ట్ బుక్స్ని ఫిఫ్త్ క్లాస్ వరకు చదువుతూ లేదు ఇది కాదు మీకు ఆ ఫోన్లో చదవడం ఇబ్బంది అవుతుంది ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ కూడా మీకు ఆఫ్ ఆఫ్లైన్ మార్కెట్లో దొరుకుతాయి లేదు అక్కడ కూడా కొనలేను అని అనుకుంటే మీరు ఏం చేస్తారు అంటే స్టేట్ ఆల్రెడీ స్టేట్ ఎగ్జామినేషన్ సంబంధించిన మ్యాథమెటిక్స్ క్వశ్చన్ పేపర్ సారీ టెక్స్ట్ బుక్స్ అయితే తెచ్చుకుని ఉంటారు కదా ఆ టెక్స్ట్ బుక్స్ని వన్ టు ఫిఫ్త్ ఇంగ్లీష్ మీడియం చదివే ప్రయత్నం అయితే చేయండి ఇంగ్లీష్ మీడియం చదవడం వల్ల మీకు వర్డ్స్ మ్యాథమెటిక్స్ యొక్క ఆ ఒకాబులరీ అనేది మీకు అర్థమవుతుంది కొంచెం ఈజీగా అవుతాం అర్థమవుతుంది అనమాట ఓవరాల్గా ఏంటి అంటే ఎన్సీఆర్టీ అయినా సరే మ్యాథమెటిక్స్ అయిన అయినా సరే ఓవరాల్గా రెండు టెక్స్ట్ బుక్స్ డిఫరెంట్గా ఉండొచ్చు బట్ ఓవరాల్గా ఏంటంటే కామన్ సిలబస్ని షేర్ చేసుకుంటాయి కామన్ కంటెంట్ రెండిట్లో కూడా ఉంటుందన్నమాట అదేవిధంగా మన ఈవిఎస్ అయితే కంప్లీట్ డిఫరెంట్ అయిపోతుంది ఈ అంటే కంప్లీట్ అంటే ఎక్కువగా డిఫరెన్సెస్ అనేవి వస్తాయి అనమాట ఎన్సిఆర్టీకి స్టేట్కి ఎందుకంటే మన గ్లోబల్ అంటే మన ఏంటి ప్రాంతీయంగా ఉన్న భేదాలను దృష్టిలో ఉంచుకొని ఈవీఎస్ని చేంజ్ చేయాల్సి ఉంటుంది కానీ మ్యాథమెటిక్స్లో అలాగే కదా ఇక్కడ ఒక మ్యాథ్స్ అక్కడ ఒక మ్యాథ్స్ అయితే ఉండదు కాబట్టి అవా మ్యాథమెటిక్స్ అయితే కామన్ కంటెంట్ని షేర్ చేసుకుంటాయి రెండు టెక్స్ట్ బుక్స్ అవి చదివినా మీకు సరిపోతుంది బెటర్ టు గో ఫర్ ఎన్సిఆర్టీ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఛాన్స్ ప్లీజ్ బెటర్ టు గో ఫర్ ఎన్సిఆర్టీ ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ ఫర్ యూ రైట్ అయితే ఓన్లీ టెక్స్ట్ బుక్స్ ఒకటి చదివితే ఏమవుతుందంటే ఆ చదివితే మీకు ఫిఫ్త్ క్లాస్ వరకు చదవాలి అలాగే మీరు అప్ టు ఏం చేస్తారంటే సెవెంత్ ఎయిత్ క్లాస్ వరకు కూడా మీరు ఆ లింకేజెస్ ఏవైతే ఉంటాయో వాటిని మీరు చదువుకోవాల్సి ఉంటుందన్నమాట అంటే ఒక చాప్టర్ ఇక్కడ ఫిఫ్త్ క్లాస్ వరకు వచ్చిన చాప్టర్స్ ఏవైతే ఉంటాయో సిక్స్త్ సెవెంత్ ఎయిత్ ఆ క్లాసెస్ వరకు కూడా మీకు లింకేజెస్ తర్వాత హార్డ్ లెవెల్ అనేది పెరుగుతూ ఉంటుంది కాబట్టి అక్కడ వరకు ఆ చాప్టర్స్ ఒకటి మీరు చదువుకుంటే సరిపోతుంది కాకపోతే మీకు ఎంత చదివినా సరే టెక్స్ట్ బుక్ని కొంచెం బయట మెటీరియల్స్ని తీసుకొని అంటే మనకు క్లాస్ నోట్స్ దొరుకుతాయి కదా టెట్కి సంబంధించినవి బయట ఇన్స్టిట్యూషన్స్ పక్కన జిరాక్స్ సెంటర్లో అక్కడ దొరుకుతుండే ఏదైనా ఒక నోట్స్ని తీసుకొని మీరు ఏం చేస్తారంటే దాన్ని ప్రిపేర్ అవ్వండి బెస్ట్ ఎందుకంటే మీకు టెక్స్ట్ బుక్ని ఎలా నాన్ మ్యాథ్స్ వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అన్నమాట టెక్స్ట్ బుక్స్లో ఆన్సర్ చేసినప్పటికీ కూడా దాన్ని కంప్లీట్గా టెక్స్ట్ బుక్స్లో ఉన్నాయి కాకుండా దాని కాన్సెప్ట్ బేస్ చేసుకొని మనం క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది కాబట్టి ఆ క్వశ్చన్స్ని ఎలా ఫ్రేమ్ చేస్తారు ఎలా అడుగుతారు ఏ విధంగా మనకు క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది అనేది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి అటువంటి వాళ్ళు ఏం చేస్తారు అంటే ఇంకోటి టెక్స్ట్ బుక్లో రెండు మూడు రకాల మెథడ్స్ ఉంటాయన్నమాట ఆ మెథడ్స్ని మీరు మనకు జనరల్గా మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ ఏం చేస్తారంటే వాళ్ళకి ఏజీ ఏది ఈజీగా అనిపిస్తుందో దాన్ని ఎంటనే గేమ్ చేసుకొని వాళ్ళకి ఐడియా వచ్చేసింది చేసేస్తారు కానీ నాన్ మ్యాథ్స్ వాళ్ళకి ఏమవుతుందంటే మూడు మెథడ్స్ ఉంటాయి నాలుగు మెథడ్స్ ఉంటాయి వాళ్ళు ఏం చేస్తారంటే ఈజీ మెథడ్ని పిక్ చేసుకోవడానికి ప్రయత్నిస్తారు అది కొన్నిసార్లు పెద్దగా వచ్చే అవకాశం ఉంటుంది దానివల్ల మీకు టైం కన్జ్యూమ్ కన్జ్యూమ్ అవుతుంది కాబట్టి దాన్ని బేస్ చేసుకుని మీరు ఏం చేస్తారు అంటే ఒక క్లాస్ నోట్స్ ఏదైనా ఒక క్లాస్ నోట్స్ని లేదా మెటీరియల్ని మీరు తీసుకొని దాంట్లో ఉన్న క్వశ్చన్స్ని మీరు ప్రాక్టీస్ చేసే ప్రయత్నం అయితే చేయండి మీకు దీనివల్ల ఏమవుతుందంటే ఎగ్జామినేషన్లో వచ్చే క్వశ్చన్స్ ఇంకా ఏ విధంగా ఆన్సర్ చేయాలో చాలా ఫాస్ట్గా అయితే మీకు తెలుస్తుంది ఖచ్చితంగా మీరు దాన్ని అయితే ప్రిఫర్ చేయాలి ఇక్కడ నోట్స్ అని ఇక్కడ చెప్తున్నా అంటే ఇంగ్లీష్కి ఒకటి గ్రామర్కి అయితే మనకు కావాల్సి ఉంటుంది కదా ఇంగ్లీష్ గ్రామర్కి తెలుగు గ్రామర్కి మన టెక్స్ట్ బుక్లో ఉన్నప్పటికీ కూడా వాటిని మనం సపరేట్గా నేర్చుకుంటే ఒక కంప్లీట్ అనే ఒక భావన మనకు వస్తుంది టెక్స్ట్ బుక్లో అక్కడింత ఇక్కడింత ఉంటుంది కదా ఒక కాన్సెప్ట్ అనేది సో మనం ఆ మెటీరియల్ చదివినట్లయితే ఏమవుతుందంటే మ్యాథమెటిక్స్ సంబంధించింది అనుకోండి అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం ఇక్కడ కొంచెం ఆ లెవెల్ని బట్టి ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది అదే మీరు మెటీరియల్లో ఏ విధంగా అంటే ఒక కాన్సెప్ట్ మొత్తం దానికి సంబంధించిన క్వశ్చన్స్ మొత్తం ఒక దగ్గర ఉంటాయి సో దాన్ని మనం ప్రిపేర్ అయినట్లయితే కొంచెం ఎగ్జామినేషన్ని ఈజీగా మనం అటెంప్ట్ చేయగలుగుతాం ఇంతకుముందు చెప్పుకున్నట్టు టెక్స్ట్ బుక్స్ లింక్ సెకండరీ స్టేజ్ వరకు మనం చదువుకోవాల్సి ఉంటుంది ఇంకా దీంట్లో పెడగాజీ ఇంతకుముందు ఏంటి అంటే పెడగాగి క్వశ్చన్స్ అనేవి తక్కువగా ఇచ్చేవాళ్ళు అయితే సీటెడ్ ప్యాటర్న్ అనేది రీసెంట్గా చేంజ్ చేయడం జరిగింది ఆ ప్యాటర్న్ ప్రకారం ఏంటి అంటే పెడగాజీ యొక్క క్వశ్చన్స్ కాన్సన్ట్రేషన్ పెరిగింది ఎక్కువగా ఇస్తున్నాడు ఆ దానికి అనుగుణంగా మనం పెడగాజీ కూడా అదే లెవెల్లో ప్రిపరేషన్ కొనసాగించాల్సి ఉంటుంది అయితే పెడగాజీ ఏంటంటే మరీ కాన్సెప్ట్ అంటే అందులో ఉన్న పెడగాజీ బుక్లో ఉన్న వర్డ్స్ ఏంటి అవేంటి ఇవేంటి అని ఎక్కువగా అడగడు ఒక చిన్న మన జనరల్ అండర్స్టాండింగ్ బేస్ చేసుకుని క్వశ్చన్స్ అయితే ఉంటాయి ఈజీగానే మనం అటెంప్ట్ చేయగలుగుతాం కొంచెం మీకు పెడగాజు మీద అవగాహన వచ్చేసింది అంటే మీరు దాన్ని ఈజీగానే ఆన్సర్ చేయగలుగుతారు కాకపోతే కొన్ని మాత్రం మనం చెప్పుకున్నట్టు టెక్స్ట్ బుక్లో మధ్య నుంచి కూడా ఏంటి ఇదే వారు చెప్పారు అది వారు చెప్పారని చెప్పేసి అటువంటి క్వశ్చన్స్ ఉంటాయి కదా అటువంటివి అడగొచ్చు కాకపోతే మిగిలిన ఎక్కువ మటుకు మాత్రమే ఆడుతాం అంటే అండర్స్టాండింగ్ అండ్ కాన్సెప్ట్ని బేస్ చేసుకుని మాత్రమే క్వశ్చన్స్ అడుగుతాడు సో దానికోసం మీరు ఏం చేస్తారంటే ఇంత తక్కువ టైంలో ఓన్లీ మ్యాథ్స్ మీరు బుక్ టెక్స్ట్ బుక్ చదవండి దాన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేస్తారని చెప్పేకంటే నేను చెప్తున్నానంటే ఒక ట్రై మెథడ్స్ బుక్ని ఒక ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి మీరు తీసుకోండి కాన్సెప్ట్ మాత్రం టెక్స్ట్ బుక్లో నేర్చుకోండి సో ఇంగ్లీష్ ఇంగ్లీష్లో ట్రై మెథర్స్ తీసుకొని దాన్ని మీరు ప్రిపేర్ అయినట్లయితే మీకు ఈ తక్కువ టైంలో మీరు తొందరగా మార్క్స్ గెయిన్ చేయడానికి ఉంటుంది మీరు కాన్సెప్ట్ అయితే అందులో ఏంటి అనేది టెక్స్ట్ బుక్లో చదివి అర్థం చేసుకోండి కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే సరిపోతుంది చాలా వరకు మీకు జస్ట్ క్వశ్చన్ చదివి అర్థం చేసుకుని కింద ఆప్షన్ చదివి అర్థం చేసుకుంటే మీకు ఆన్సర్ అనేది ఈజీగానే తెలిసిపోతుంది ఒకసారి చూసి చెప్పాను కదా ఒకసారి మీరు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ని ఒకసారి చూడండి అది మీకు చాలా 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 మీ పర్స్పెక్టివ్ అనేది కంప్లీట్గా చేంజ్ అవుతుంది మీరు ఒకవేళ ఇంగ్లీష్ చదివి అర్థం చేసుకోగలుగుతున్నారు అంటే ఎగ్జామ్ని చాలా ఈజీగా మీరు క్వాలిఫై అవ్వచ్చు మీరు టెట్ జనరల్గా మీరు టెట్ కోసం పెట్టే ఎఫర్ట్లో ఫిఫ్టీ సిక్స్టీ అంటే స్టేట్ పెట్ స్టేట్లో జరిపే టెట్ కోసం పెట్టే ఎఫర్ట్లో మీరు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ దీన్ని పెట్టినట్లయితే ఈజీగానే ఎగ్జామ్ని అటెంప్ట్ చేసి క్వాలిఫై అవ్వచ్చు అనమాట లాంగ్వేజ్ తెలుగు ఎలా ఉంటుందంటే మనం జాస్టేజ్గా తెలుగు మనం స్టేటెట్లో ఎలా ప్రిపేర్ అవుతామో దానికి అలాగే ప్రిపేర్ అవుతుంది కాకపోతే దీనికి ఒక పర్టిక్యులర్ వే అనేది ఉంటుంది ఏంటి అంటే ఒక అనుసిన ప్యాసేజ్ ఇవ్వడం జరుగుతుంది ఒక అనుసిన పోయమ్ ఇవ్వడం జరుగుతుంది ఈ రెండింటి ఆధారం చేసుకొని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాడు దాని మీద మనకు గ్రామర్కి సంబంధించిన విగ్రహ వాక్యాలు సందులు సమాసాలు అలాగా అలంకారాలు కూడా అడిగే అవకాశం ఉంటుంది ఈ విధంగా మనం గ్రామర్ కోసం ఒక నోట్స్ని తీసుకోవాల్సి ఉంటుంది అయితే మనం ఏంటి అంటే ఇక్కడ మనం సెకండ్ మనకు స్టేట్ టెట్లో ఏదైతే ఉంటుందో దాంతో మనం పోల్చుకున్నట్టయితే ఇది చాలా ఈజీ మనకు అందులో లాంగ్వేజ్ వన్ ఏ విధంగా ఉంటుందనే విషయం అయితే మనకు మెన్షన్ చేయడం జరిగింది ఏంటి అంటే ఇందులో ప్రొఫిషియన్సీకి సంబంధించిన క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుందని చెప్పేసి అందులో బుల్టెన్లో నేను చెప్పేసి అని ఒకసారి చూడట్లయితే ఆ వీడియో చూడండి అందులో దానికి సంబంధించిన క్వశ్చన్స్ని ఎక్కువగా అడగడం జరుగుతుంది అనమాట అదే లాంగ్వేజ్ టూలో అయితే మీ కమ్యూనికేషన్ స్కిల్స్ని ప్రొఫిషియన్సీకి సంబంధించిన క్వశ్చన్స్ అడగడు ఎక్కువ ఏం అడుగుతాడంటే అంటే కాంప్రిహేషన్షన్కి సంబంధించిన క్వశ్చన్స్ మీకు కమ్యూనికేషన్కి సంబంధించిన క్వశ్చన్స్ మాత్రమే అడగడం జరుగుతుంది అంటే మీరు లాంగ్వేజ్ని ఎంత అర్థం చేసుకుంటున్నారు మీరు ఆ అవతల వాళ్ళతో కమ్యూనికేషన్ ఎలా అవుతున్నారు ఆ లాంగ్వేజ్లో ఆ స్కిల్స్ని టెస్ట్ చేయడానికి మాత్రం క్వశ్చన్స్ అడుగుతాడు అది మీకు ఆ విధంగా క్వశ్చన్స్ అడుగుతాడని కూడా అందులో మెన్షన్ చేయడం అయితే జరిగిందనమాట సో మనకు స్టేట్లో జరిగే ఎగ్జామ్ లెవెల్లో అయితే ఎగ్జామ్ ఉండదు కొంచెం డిఫికల్టీ లెవెల్ అనేది చాలా చాలా తక్కువగా ఉంటుంది అదే లాంగ్వేజ్ టూ తీసుకున్నట్టయితే తెలుగుని ఇంకా మీకు డిఫికల్టీ లెవెల్ లెవెల్ అనేది తగ్గిపోతుంది మీరు మరి ఇంగ్లీష్ తీసుకోవాలి లాంగ్వేజ్ వన్ తెలుగు తీసుకోవాలంటే జనరల్గా ఐ ప్రిఫర్ తెలుగు అండి ఎందుకంటే మనం తెలుగు షే టెట్స్ కూడా రాస్తుంటాం ఉంటాం కాబట్టి లాంగ్వేజ్ వన్ తెలుగు తీసుకుంటే ఓకే లేదు మీరు డిఎడ్ ఇంగ్లీష్లో చేశారనుకుంటే ఇంగ్లీష్ తీసుకోవచ్చు సబ్జెక్ట్ అనేది మీ ఛాయిస్ కాకపోతే మరి డిఫికల్టీ లెవెల్ అనేది లాంగ్వేజ్ వన్లో ఎక్కువ ఉంటుంది లాంగ్వేజ్ టూలో కొంచెం తక్కువగా ఉంటుంది డిఫికల్టీ లెవెల్ అనేది అది మాత్రం మీరు తెలుసుకుంటే సరిపోతుంది మీరు తెలుగులో తీసుకున్నా ఇలా ఇంగ్లీష్లో తీసుకున్నా మీకు ఎక్కువగా ఇబ్బంది అయితే ఏం ఉండదు తీసుకోవచ్చు ఏ సబ్జెక్ట్ ఏ లాంగ్వేజ్ అయినా రైట్ అయితే ఏం చదవాలి తెలుగు కోసం ఏం చేయాలి అంటే మీరు టెల్ తెలుగు టెక్స్ట్ బుక్ బుక్ను చదివేసి అందులో కైపరిచయాలు నేర్చుకొని అందులో గ్రామర్ నేర్చుకొని అంత పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు ఒక గ్రామర్ నోట్స్ తీసుకుంటే ఆ గ్రామర్ తీసుకొని చదివితే సరిపోతుంది జస్ట్ ఒక గ్రామర్ బుక్ని తీసుకొని ఆ గ్రామర్ బుక్ని మీరు చదివితే సరిపోతుంది అనమాట ఓవరాల్గా దట్ సెట్ తెలుగు కోసం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం అయితే లేదు కాకపోతే పిడగజీ కోసం ఒక అకాడమీ టెక్స్ట్ బుక్ని అయితే ప్రిఫర్ చేస్తాను అకాడమీ టెక్స్ట్ బుక్ తీసుకొని మీరు దాన్ని ప్రిపేర్ అయితే సరిపోతుంది అనమాట రైట్ ఈవిఎస్ కంటెంట్ మనం తెలుగు టెక్స్ట్ బుక్స్ని మీరు ప్రిఫర్ చేయకపోవడం బెటర్ ఎందుకంటే మీకు మొత్తం అన్ని సబ్జెక్ట్స్లోకి వెళ్ళా కామన్గా లేని కొంచెం దూరంగా ఉండే సబ్జెక్ట్ ఏదైనా ఉంటుందంటే ఈవిఎస్ ఏనండి ఈవిఎస్కి ఈవిఎస్ మన స్టేట్ లెవెల్ ఎగ్జామినే అంటే స్టేట్ లెవెల్ టెక్స్ట్ బుక్స్ ఏవైతే ఉంటాయో ఆ టెక్స్ట్ బుక్స్కి ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్కి కొంచెం డిఫరెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది చాప్టర్స్ కూడా ఎక్కువ ఇంక్లూడ్ అవుతాయి మనం ఎప్పుడు ఏం మాట్లాడుకున్నా మన రాష్ట్రంలో ఏం పండుతాయి మన రాష్ట్రంలో ఏ విధంగా వ్యవసాయం చేస్తారు మన రాష్ట్రంలో ఉన్న పేర్లు ఏంటి ఆ చరిత్ర ఏంటి దాని గురించి మనం మాత్రమే మనం మాట్లాడుకుంటాం కానీ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ అలా కాదు కదా మన రాష్ట్రాన్ని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు అన్ని స్టేట్స్తో పాటు మన స్టేట్స్ గురించి మాట్లాడతాడేమో కానీ సపరేట్గా మన స్టేట్ గురించి మాట్లాడు కాబట్టి అనవసరంగా మన స్టేట్ బుక్స్ అయితే కంటెంట్ ఎక్కువగా ఉంటుంది ప్లస్ ఆ ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ రావు కాబట్టి వన్ టు ఫైవ్ వరకు మీరు ఈవీఎస్ టెక్స్ టెక్స్ట్ బుక్స్ని ఎన్సీఆర్ఈ టెక్స్ట్ బుక్స్ని చదవండి ఆ డిఫికల్టీ లెవెల్ చెప్పాయం కాదు సెకండరీ స్టేజ్ వరకు మీరు కంటిన్యూ చేయండి ఆ విధంగా చేస్తే మీకు ఈవెస్ కంటెంట్ అనేది ఈజీ అయిపోతుంది ఎక్కువగా మీకు ఇబ్బంది పెట్టే అంశం ఏమి ఉండదు టెక్స్ట్ బుక్స్ వన్ టు ఫైవ్ వరకు ఈజీగానే ఉంటాయి ఫైవ్ తర్వాత మీకు కొంచెం డిఫికల్టీ లెవెల్ అనేది పెరుగుతుంది అది కూడా మీకు డిఫికల్టీ లెవెల్ ఏ విధంగా అడిగాడో చూస్తారు కదా లింకేజెస్ మాత్రమే అడిగాడు కాబట్టి ఆ విధంగా మరి ప్రిపేర్ అవుతాయి ఈవెస్ కూడా సరిపోతుంది అదే విధంగా పెడగావి ఏ విధంగా ప్రిపేర్ ప్రిపేర్ అవ్వాలి అంటే చెప్పాం కదా ట్రై తరు చదవాలి ట్రై మెథడ్స్ మీరు ఇంగ్లీష్లో చదివితే సరిపోతుంది కామన్గా ట్రై మెథడ్స్లో కామన్ కంటెంట్ని షేర్ చేసుకుంటాయి అందులో మ్యాథ్స్కి కొన్ని కొన్ని డిఫరెంట్ ఉండొచ్చు కొన్ని మెథడ్స్ డిఫరెంట్గా ఉండొచ్చు అది సైన్స్ కొన్ని మెథడ్స్ డిఫరెంట్గా ఉండొచ్చు సో అదొకటి చూసుకుంటే సరిపోతుంది మీలాంటిలో కూడా సారీ మీలాంటిలో కూడా మీరు ట్రై మెథడ్స్ని ప్రిపేర్ అవుతూ ఏదైనా ఒక ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ తీసుకొని ఒక పిల్లలు నేర్చుకుంటూ మంచిగా అర్థం చేసుకుంటూ చదివితే సరిపోతుంది ఆ విధంగా మీరు ఇది పెడగాలినైతే చదివేసేయచ్చు రైట్ లాంగ్వేజ్ టూని ఏ విధంగా చేయాలి అయితే దీంట్లో మీరు సింపుల్ ఇంతకు ముందు మనం తెలుగు చెప్పుకున్నాం కదా బేసిక్ గ్రామర్ చదివితే సరిపోతుంది గ్రామర్ చదువుకోవాలి అలాగే ఒక మెథడాలజీ టెక్స్ట్ బుక్స్ చదివితే సరిపోతుందని చెప్పుకున్నాం కదా అదేవిధంగా ఇంగ్లీష్లో కూడా ఒక గ్రామర్ చదువుకోవాలి టెక్స్ట్ బుక్స్ చదువుకోవాలి ఎక్కువ గ్రామర్కి సంబంధించిన క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది ఇక్కడ ఇచ్చాడు కదా క్వశ్చన్స్ ఆర్ ఆస్క్డ్ అబౌట్ కాంప్రహెన్షన్ ప్రొఫెషన్సీ ఆఫ్ ద లాంగ్వేజ్ అండ్ యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ దట్ లాంగ్వేజ్ క్వశ్చన్స్ ఆర్ అబౌట్ ఎంట్రీ లెవెల్ గ్రామర్ అండ్ బేసిక్ కాంప్రహెన్షన్ ఇంట్రీ లెవెల్ గ్రామర్లకి సంబంధించిన క్వశ్చన్స్ అయితే ఉంటాయి అదేవిధంగా బేసిక్ క్రామ్ కాంప్రహెన్షన్కి సంబంధించిన క్వశ్చన్స్ అయితే ఇందులో ఉండడం జరుగుతుంది ఇట్ విల్ బి వెరీ ఈజీ ఇఫ్ యూ నో బేసిక్ ఇంగ్లీష్ బేసిక్ ఇంగ్లీష్ మీకు వచ్చిన వాళ్ళైతే ఎగ్జామ్ అనేది చాలా ఈజీగా మీరు అటెంప్ట్ ఇచ్చి చేసేస్తారు రైట్ ఇదండి ఓవరాల్గా మీకు ఏంటి అంటే కంప్లీట్గా ఏవి చదవాల్సిన విషయాలు ఉన్నాయో ఆ విషయాలన్నింటినీ కూడా వీళ్ళంత నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను ఒకవేళ కనుక ఇది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని మీరు లైక్ చేయండి అలాగే మీ డిఎడ్ అండ్ ఫ్రెండ్స్ ఎవరైతే సీటెట్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు కూడా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి నెక్స్ట్ కూడా మీరు వీలైతే ఈవీఎస్సికి సంబంధించిన టెక్స్ట్ బుక్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఫాస్ట్గా రివిజన్ చేసే ప్రయత్నం అయితే నేను చేసే ప్రయత్నం అయితే చేస్తాను బేస్డ్ అప్ ఆన్ మై టైమ్ సో ఐ కెనాట్ గ్యారెంటీ గ్యారంటీ యూ దట్ బట్ ఐ విల్ ట్రై ఐ విల్ డెఫినెట్లీ ట్రై దట్ దాన్ని అదనం చేసుకొని సీటెట్ ఎగ్జామినేషన్ ఎండ్ వరకు కూడా మీకు అన్ని విషయాలు నాకు తెలిసిన అన్ని విషయాలు కూడా మీకు షేర్ చేసుకునే ప్రయత్నం అయితే చేస్తాను సో ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్